రోజు మాట్లాడితే నిన్న ఎవరో మొన్న నిన్న ఎవరో మాట్లాడతారు బాలకృష్ణ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు బాలకృష్ణ గారు షూటింగ్లు చేసుకోవచ్చు కదా రాజకీయాలు ఎందుకు అనేది ఎక్కడో చదివాను నేను మరి లాస్ట్ ఐదు సంవత్సరాలు మనం చేసిన పని ఏంటి ఏదో షో చేసేవారు కదా ఏదో షోలు చేసేవారు రోజు అయిన ఆఫ్కోర్స్ వాట్ ఎవర్ వాట్ ఎవరిట్ నేనేమంటానంటే ఎక్కడ మేము మా డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ మా గవర్నమెంట్లో కానీ ఎక్కడ ఏమి జరిగినా ఇమీడియెట్గా యాక్షన్ తీసుకుంటున్నారు కాబట్టి ఈరోజు ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది ఈరోజు మీకు చెప్తున్నా ఇమ్మీడియట్గా ఐదు ఎందుకు ఇరవై నాలుగు గంటలు పట్టుకోగలుగుతున్నారు పోలీసులు ఈరోజు ఈ సిస్టమ్స్ అన్నీ లేకపోయినప్పటికీ కూడా ఇదే సిస్టమ్స్ అన్నీ ఉండుంటే ఇంకా పోలీసులు ఎలా పనిచేసేవారు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో దయచేసి తమరు గమనించాలి మిస్టర్ పులివెందుల ఎమ్మెల్యే గారు లాస్ట్ ఐదు సంవత్సరాలు పోలీసులు మీరు ఇన్వెస్టిగేషన్కో లేకంటే ఆ డబ్బుల్ని కూడా తీసుకెళ్ళి ఎక్కడ డైవర్ట్ చేసిన పరిస్థితి ఎవడైనా బుర్ర బుద్ధి ఉన్నవాడు కానీ నోటికి అన్నం తినేవాడు కానీ పోలీస్ డబ్బు ముట్టుకోకూడదు ఎందుకు అంటే పోలీస్ అన్నది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వర్క్ చేసే డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్లో ఏ డబ్బులు వచ్చినా వాళ్ళకి ఎలాగ మనం ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళకి ఎలాగ చేయాలి అన్న దాని మీద ఆలోచన చేసుకోవాలి అది మానేసి ఆ డబ్బులు కూడా డైవర్ట్ చేసేస్తే ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది ఈరోజు ఆ మ్యాచింగ్ రెంట్ అరవై కోట్ల రూపాయలు కూడా మొన్న మేమిచ్చాం ఈరోజు తిరిగి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి ఈరోజు మేము సిద్ధపడ్డాం ఎక్కడ కానీ ఈ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్కి దానికి కూడా పది కోట్ల రూపాయలు ఇచ్చాం సీసీ కెమెరాస్ మళ్ళా మొత్తం అన్నీ పని చేయాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే కూర్చొని రివ్యూ చేసి మొత్తం ఎక్కడైతే ఎక్యూజ్ నిందితుడు అన్నవాడు తప్పించుకోవడానికి వీలు లేదు మనం సీసీ కెమెరాస్ ఉపయోగిస్తామా డ్రోన్స్ ఉపయోగిస్తామా వాళ్ళ ఫోన్ ట్రాకింగే చేస్తామా వాట్ వాటెవరిట్ మేబి ఏమి జరిగినా నిందితుడు అన్నవాడు ఇట్టు పరిస్థితి తప్పించుకోవడానికి వీలు లేదు అని చెప్పి స్ట్రిక్ట్ ఆర్డర్లు ఇస్తే ఈ నాలుగు నెలల కాలంలో జరిగిన ఏ సంఘటనలోనైనా విత్ ఇన్ ఇరవై నాలుగు గంటల్లో నలభై ఎనిమిది గంటల్లో నిందితులను పట్టుకుని రిమాండ్కి పంపించే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది నెలల తరబడి పట్టేది ఐదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మేము వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్లో నిందితులు పట్టుకుని రిమాండ్కి పంపించే పరిస్థితి ఆ రిమాండ్కి వెళ్ళిన నిందితులు కూడా అతి త్వరగా వాళ్ళకి శిక్ష పడాలని చెప్పి స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయమని హైకోర్టులో మేము లెటర్లు పెట్టిన పరిస్థితి ఇవన్నీ కూడా స్పెషల్ కోర్టులు ఇచ్చే మేము ఇచ్చే ఇనిషియేషన్ మేము తీసుకుంటున్నాం నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు అంటే ఐదు సంవత్సరాల తాలూకా నీ పాపం ఈరోజు శాపమై కూర్చుంది దీన్ని తిరిగి రీస్టోర్ చేయడానికి మేము బ్రిక్ బై బ్రిక్ మేము పెడతా ఉంటే ఈరోజు తిరిగి మా మీద బురద చల్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది అరే ఈరోజు మాట్లాడితే నిన్నెవరో మొన్న నిన్న ఎవరో మాట్లాడతారు బాలకృష్ణ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు బాలకృష్ణ గారు షూటింగ్లు చేసుకోవచ్చు కదా రాజకీయాలు ఎందుకు అనేది ఎక్కడో చదివాను నేను మరి లాస్ట్ ఐదు సంవత్సరాలు మనం చేసిన పని ఏంటి ఏదో షో చేసేవారు కదా ఏదో షోలు చేసేవారు రోజు అయిన ఆఫ్ కోర్స్ వాట్ ఎవరిట్ నేనేమంటానంటే ఎక్కడ మేము మా డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ మా గవర్నమెంట్లో కానీ ఎక్కడ ఏమి జరిగినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు కాబట్టి ఈరోజు ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది ఈరోజు మీకు చెప్తున్నా ఇమ్మీడియట్గా ఐదు ఎందుకు ఇరవై నాలుగు గంటలు పట్టుకోగలుగుతున్నారు పోలీసులు ఈరోజు ఈ సిస్టమ్స్ అని లేకపోయినప్పటికీ కూడా ఇదే సిస్టమ్స్ అన్నీ ఉండుంటే ఇంకా పోలీసులు ఎలా పనిచేసేవారు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో దయచేసి మీరు తమరు గమనించాలి మిస్టర్ పులివెందుల ఎమ్మెల్యే గారు లాస్ట్ ఐదు సంవత్సరాలు పోలీసులు మీరు ఇన్వెస్టిగేషన్కో లేకపోతే క్రైమ్ ఎక్కడ జరిగిందో అక్కడికి పంపేలా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడున్నారు జనసేన పార్టీ నాయకులు ఎక్కడున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు బయటకు వచ్చారా వాళ్ళు తిన్నారా వాళ్ళు బొజ్జున్నారా వీటి మీద ఆలోచించి పోలీసులు కాపలా పెట్టవు తప్పించి ఏ రోజైనా బయటకు వచ్చి అయ్యో అమ్మాయి మీద అత్య జరిగింది అక్కడ ఎందుకు జరిగింది వాటి మీద ఏ రోజైనా మీరు కాన్సన్ట్రేట్ చేశారా చేస్తుంటే ఇన్ని జరిగి ఇప్పుడు ఇప్పటికి ఇన్ని జరుగుతుండేవా మేము ఈరోజు లే ఆఖరికి మీకు ఒక విషయం చెప్తున్నాను ఒక చిత్తశుద్ధ కలిగిన నాయకుడు తాలూకా పరిపాలన ఎలా ఉంటుందని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉదాహరణగా తీసుకోవాలి ఈరోజు రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్స్పోజ్ చేయండి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలకి తెలియాలి ఒక చిన్న మన పోలీస్ స్టేషన్స్లోనూ రైల్వే స్టేషన్స్లో బస్ కాంప్లెక్స్లోను మనం చూస్తాం దొంగలు ఉన్నారు జాగ్రత్త అని కొన్ని ఫొటోస్ డిస్ప్లే చేస్తారు మరి ఇలా సమాజానికి సమాజంలో ఉన్న ఆడపిల్లల మీద తెగబడి వెళ్ళే వాళ్ళని రౌడీ షీటర్లని గంజాయి బ్యాచ్ల్ని ఎందుకు ఎక్స్పోజ్ చేయకూడదు అని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడారంటే ఆ చిత్తశుద్ధి కనిపించట్లేదా నీకు ఈరోజు మళ్ళీ తిరిగి కెమెరా సిస్టమ్స్ సీసీ కెమెరా అన్నింటినీ కూడా మళ్ళీ పునరుద్ధరించడమే కాకుండా వాటికి డబ్బులు ఇచ్చి ఎక్కడ ఏమి ఇన్ జరిగినా కూడా ఇన్ఫర్మేషన్ క్లియర్గా రావాలి హిందూపూర్లోని ఈ సంఘటన జరిగిన తర్వాత మీకు తెలుసా అక్కడ సీసీ కెమెరాలు కూడా పగలగొట్టినా కూడా టెక్నాలజీని బేస్ చేసుకొని అక్కడ ఫుటేజ్ ఫుటేజ్తోనే ఆ నేరస్తుని అతి ఈజీగా పట్టుకునే పరిస్థితి కనిపించింది అంటే సీసీటీవీ అంత ఈరోజు నిన్న తెనాల్లో జరిగిన సంఘటనలో కూడా ఇందాక ఎస్పీ గారితో మాట్లాడితే సీసీటీవీలో వాళ్ళని పట్టించిన నిందితుడిని పట్టించినాయండి అని చెప్పి చెప్పారు